నెక్స్ట్ ఇక్కడికి పిలిచే పర్సన్ సో 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 స్పెషల్. ఎస్, మన అక్కినేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న నవ యువ సమ్రాట్ నాగ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ నాగ చైతన్య గారు. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులు అందరు బాగున్నారా? సో హ్యాపీ టు సీ యూ ఆల్. నిజంగా చెప్పాలంటే ఈ మధ్యన నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ మీరు బ్రదర్స్లా ఉన్నారని కమెంట్ చేసేవారు. సరే, బ్రదర్సే కదా, లుక్స్తో ఏదో మేనేజ్ చేయొచ్చు అని అనిపించింది. కానీ ఇప్పుడు కంటెంట్ కూడా అలాగే అటెంప్ట్ చేస్తున్నారు నాన్న. బట్ జోక్స్ అపార్ట్, ఇట్స్ రియలీ అమేజింగ్ నాన్న, ఈ పాయింట్ ఆఫ్ టైం మీ కెరియర్లో ఒక లవ్ స్టోరీని ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తున్నారంటే ఇట్స్ రియలీ అమేజింగ్. మేము యూజువల్గా ఒక హిట్ వస్తే సరే, ఇప్పుడు హిట్ వచ్చింది కదా, ఇదే ప్యాటర్న్లో రెండు సినిమాలు సేఫ్గా అటెంప్ట్ చేద్దాం, లేకపోతే ఫ్లాప్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. బట్ నాన్న అలా కాదు, హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రతి స్టెప్ డేరింగే. సో దట్స్ వై హీస్ ద కింగ్ అండ్ యు నో హీస్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలాగే రాహుల్, ఇంకా గుర్తుంది చీలాసావు చూసిన వెంటనే నేను నాన్నకు ఫోన్ చేసి ఎలాగైనా అన్నపూర్ణ